ना पे मुरलीकृष्ण ला स्टूडेंट स्टूडेंट आर्गनाइजेशन एएसएफ डिस्ट्रिक्ट स्टेट को एग्जीक्यूटिव मेंबर చెప్పండి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఎలా ఉంది వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు నీళ్లు నిధులు నియమకాల పేరుతోటి తెలంగాణ కోసం కొట్లాడినాం అన్ని సబ్బండ వర్గాలు విద్యార్థులు ముఖ్యంగా ముందు భాగాన నిలబడి ప్రాణాలు త్యాగం చేసి ఎంతో మంది పోరాటం చేశారు దాని ఫలితంగానే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ వల్ల కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏందంటే కేవలం నా వల్లనే ఈ తెలంగాణ వచ్చింది నా వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది బాగుపడుతుంది అని చెప్పేసి కేసీఆర్ అబద్ధాలు ఆడుతా ఉన్నాడు ఇది ముమ్మాటికి శుద్ధ అబద్ధం దీన్ని విద్యార్థి లోకమంతా గమనిస్తా ఉన్నారు ఏంటి గతంలో ఎలా ఉంది నోటిఫికేషన్ల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించి పేపర్ లీకేజ్ కాకుండా చేయడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అనేక నోటిఫికేషన్లు వేసిరు ఉద్యోగాలు ఇచ్చిరు అయితే ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అనే ఉద్యోగాలు వేస్తా ఉంది ఇంకా ఇతర ఉద్యోగాలు కూడా వేస్తా ఉంది కానీ దాంట్లో పారదర్శకత అనేది లోపిస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు పేపర్ లీకేజ్ అనేది చాలా దురదృష్టకరం దీన్ని విద్యార్థి సంఘాలు గాని విద్యార్థి లోకం గాని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా ప్రభుత్వం ఈ రోజు ఏదో దాన్ని ఆశమాషిగా తీసుకొని ఈ రోజు ఏదో మామూలుగా సీరియస్గా తీసుకోకుండా మామూలుగా తీసుకుంటా ఉన్నది దీనివల్ల చాలామంది లక్షలాది మంది విద్యార్థులు యువకులు నష్టపోయే అవకాశం ఉంది ప్రభుత్వం ఏమాత్రం దీని మీద సరైనటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా మరి ఆచితూచి అడుగులేయకుండా ఈరోజు ప్రభుత్వం అనేది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది దీనివల్ల తెలంగాణ సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది అని చెప్తాను ఏంటి ఈ లీకేజ్ అనేది ప్రభుత్వం అలసత్వం అనుకోవాలా లేకపోతే అందులో ఉన్న ఉద్యోగుల బాధ్యతారహితం అనుకోవాలా దీన్ని ఎలా చూడాలా అసలు ఈరోజు మామూలుగా ఈ 10th పేపర్లు ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ ఇలాంటి ఎగ్జామినేషన్ పేపర్లు భద్రపరచడానికే చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు అట్లాంటిది గ్రూప్ 1 అంటే ఈరోజు స్టేట్ లెవెల్లో అది గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈరోజు ప్రభుత్వం మేము అంత సక్రమంగానే ఉన్నాం కానీ ఈరోజు ఎవరో మధ్యవర్తిగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ లాంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పేపర్ లీక్ చేసిరు మాకేం సంబంధం లేదన్నట్టు ఈరోజు మాట్లాడుతారు ముఖ్యంగా ఇంద్రకిరణ్ కుమార్ రెడ్డి అనే మంత్రి ఉన్నాడు ఆయన పేపర్ లీకేజ్ అనేది తెలంగాణలో మామూలే అని చెప్తా ఉన్నాడు ఇది ఒక మంత్రి స్థాయిలో ఉండి అనాల్సినటువంటి మాటలు కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏంటి ఇక భవిష్యత్తులో టీఎస్పీఎస్సీలో ఎలాంటి ప్రక్షాళనలు ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి టీఎస్పీ మీరు విద్యార్థి విభాగ నాయకులుగా ఒక నిరుద్యోగిగా ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం అందులో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ బోర్డు సభ్యులు కానీ బోర్డు చైర్మన్ కానీ లేకపోతే మంత్రివర్గం కానీ వాళ్లకు తెలియకుండా పేపర్ లీకేజ్ కాలేదని మాకు విద్యార్థి సంఘాలుగా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక పాస్వర్డ్ ఉంటుంది లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక రూమ్ ఏర్పాటు చేస్తారు అన్నిటి పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది అట్లాంటి వ్యవస్థ ఉన్నటువంటి సందర్భంలో పేపర్ లీకేజ్ బయటికి రావడం అనేక మందికి ఈరోజు కనీసం 70-80 మార్కులు రావాలంటేనే చాలా హార్డ్ వర్క్ చేసి మార్కులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఈరోజు 100, 120 అట్లా వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు అయితే అట్లా వచ్చిరంటే కారణం ఏంటంటే ప్రభుత్వం అలసత్వం వల్లనే నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు భవిష్యత్తులో ఈ యొక్క పేపర్ లీకేజ్ కాకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి పటిష్టమైనటువంటి గట్టి నిర్ణయాలు తీసుకోవాలి దాని ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ చాలా ఈజీగా తీసుకుంటుంది కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 20-30 లక్షల మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈరోజు డిగ్రీలు పీజీలు అయిపోయిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలతోటి చెలగాట మారుతూ ఉంది గవర్నమెంటు ఈరోజు కాబట్టి వాళ్ళు మళ్ళీ తెలంగాణ గురించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గురించి మరి ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు పేపర్ మార్కులు అధికంగా సాధించిన వాళ్ళు కాకుండా ఎంతో కష్టపడి
ఐదు రూపాయల భోజనం తింటూ లైబ్రరీలో చదువుకుంటూ ఊరికి దూరంగా అమ్మా నాన్నలకు దూరంగా ఒక మధ్యత తరగతి గుట్ట నుంచి ఒక వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు ఏంటి మళ్ళీ వాళ్ళ మనోధైర్యం నింపడానికి మీరు ఏ విధంగా చెప్పగలరు వాళ్ళు మళ్ళీ మేము మళ్ళీ తిరిగి ప్రిలిమినరీ రాయాలా ఆల్రెడీ ప్రిలిమినరీ రాసి మాకు మేము ఎంతవరకు అయితే స్కోర్ చేయగలం అంతవరకు స్కోర్ చేసాం ఈ లీకేజ్ ద్వారా మళ్ళీ మేము తిరిగి మళ్ళీ ప్రిలిమినరీ రాయాలి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నాం ఈ చాలామంది ఈరోజు వేలాది మంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు మెయిన్స్ పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు మెయిన్స్ రాద్దామనుకునేసరికి ప్రభుత్వం దీన్ని వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వమే లీకేజ్ చేసింది ఇక్కడ ఎవరో మోడ స్కూల్ టీచరో ఇంకోడో ప్రవీణు ఇంకెవరో పేర్లు చెప్తా ఉన్నారు కానీ ఇది వాళ్ళు లీక్ చేసిరంటే ప్రభుత్వం లీక్ చేసినట్టు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో అంతర్భాగమే ఇక్కడ పనిచేస్తారంటే ఆ సంస్థలో టీఎస్సీపీఎస్సీ సంస్థలో పనిచేస్తారు అది స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఈరోజు మరి వేరే వాళ్ళకు తెలియకుండా కేటీఆర్ కానీ కొంతమంది కానీ ఎందుకు ఇవన్నీ విషయాలు తెలుస్తూ ఉన్నాయి అంటే ఎవరెవరు ఈ పేపర్ లీకేజ్ చేసిరు లేకపోతే ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కేసీఆర్ కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు అసలు కేటీఆర్కి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు టీఎస్సీపీఎస్సీ సంస్థ అనేది ఒక స్వతంత్ర సంస్థ అయినప్పటికీ మరి కేటీఆర్కి ఏం సంబంధం కేటీఆర్ ఆయన ఈరోజు మన ఈ మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కానీ కేసీఆర్ కేటీఆర్కి ఏం సంబంధం అనేది మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇందులో కేటీఆర్కి సంబంధించినటువంటి మనుషులు లేకపోతే కవితకు సంబంధించినటువంటి మనుషులు లేకపోతే ఇతర మంత్రులకు సంబంధించినటువంటి మనుషులు లేకపోతే చైర్మన్ జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు ఉన్నారని మాకు అనుమానాలు ఉన్నాయి అయితే భవిష్యత్తులో ఇలాంటివి మరి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ టీఎస్సీ పేపరు ఒకటే కాదు ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి పేపర్లు కూడా లీకేజ్ అయినాయని చాలామంది అభ్యర్థులకు అనుమానాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ అనుమానాలు నిజం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడితే ఇది వాయిదా వేయొద్దు మళ్ళీ ఇది కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం.